మునుగోడులో ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ మీద కత్తి దూసిన వారందరూ మళ్లీ ఆ పార్టీ గూటికే చేరుతున్నారు దీంతో టిఆర్ఎస్ రోజు రోజుకి మరింత బలపడుతున్నట్టు కనిపిస్తోంది బరిలో నుంచి చాలా మంది అభ్యర్థులు విరమించుకొని టిఆర్ఎస్ కు అనుకూలంగా మారారు టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు ప్రకటించారు మొత్తం నూట ముప్పై మంది నామినేషన్లు వేయగా నలభై ఏడు మంది స్క్రూటినీలో ఎగిరిపోయారు ఎనభై మూడు మంది నామినేషన్లు ఓకే అయ్యాయి వీరిలో ఉపసంహరణ గడువు రోజు ముప్పై ఆరు మంది పోటీ నుంచి తప్పుకున్నారు వీరిలో అత్యధికులు ఇండిపెండెంట్లు వీరంతా ప్రభుత్వంపై నిరసనగానే బరిలోకి దిగారు ఎక్కువ మంది నామినేషన్లు వేయడం వల్ల ఓట్లు చీలిపోవడమే కాకుండా ఓటర్లు కన్ఫ్యూషన్కు గురయ్యే పరిస్థితి ఉంది ప్రతి ఒక్క ఓటు కీలకంగా భావిస్తోన్న టీఆర్ఎస్ నేతలు కొంతమంది అభ్యర్థులను విరమింపచేయడంలో సక్సెస్ అయ్యారు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగి పోటీలో ఉన్న వారి సమస్యలు ఏంటో తెలుసుకొని వారిని బుజ్జగించారు సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడి తగిన గుర్తింపుతో పాటు గౌరవం దక్కేలా చూస్తామని అభ్యర్థులకు ఎర్రబల్లి హామీ ఇచ్చారు మంత్రి మాటలకు సంతృప్తి చెందిన కొందరు అభ్యర్థులు మంత్రి మీద నమ్మకంతో ఉపసంహరించుకున్నారు వీళ్లంతా ఎన్నికల బరి నుంచి తప్పుకోవటమే కాకుండా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని కూడా తెలిపారు ప్రజలంతా ఏకమై స్వార్థపూరిత బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినప్పటికీ నలభై ఏడు మంది మాత్రమే బరిలో మిగిలారు వీరిలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీతో పాటు తెలంగాణ జనసమితి ఇండిపెండెంట్లు ఉన్నారు